మహానటి చాలా విజయవంతమైంది అని చెప్తే చంద్రుడు వెన్నెలిస్తాడు అని చెప్పినట్టేనండి. అవి తీరుతుందని ముందే తెలుసు. ఇవాళ మా మల్టీప్లెక్స్లో క్రౌడ్ చూస్తే అంతా ఫ్యామిలీ ఆడియన్స్ వస్తున్నారు, లేడీస్, యంగ్స్టర్స్. ఇట్స్ వెరీ అన్యూజువల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ ఇస్ వాట్ వి ఇండస్ట్రీ వాంట్స్. దిస్ ఇస్ వాట్ విల్ మేక్ ది ఇండస్ట్రీ గ్రో ఫర్దర్. అందరికీ సంతోషంగా ఉంటుంది. దర్శకుడికి మనం అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టాలి. అతను పెద్దగా మాట్లాడడు, అతను చూస్తే అట్లా తీస్తాడని అనిపించదు, కానీ అతనిలో ఎంత దాగిందో ఎంత తీయగలడో ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే బాహుబలి తీసిన మేమురా అని మనం గుండె ఇలా విరుచుకుని ఇంకా అది రిలాక్స్ కాకముందే ఇంకొక డిఫరెంట్ జానర్లోంచి రే ఇది కూడా తెలుగు సినిమా చూసుకోండి, ఆ ఛాతి ముందుకు రాకముందే ఇంకొక సినిమా. ఇట్ ఈస్ మీన్ అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈస్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. వాట్ అన్ అమేజింగ్ టైమ్ ఫర్ ఆ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. సో మెనీ బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్, ఫ్యాంటాస్టిక్. ద నెక్స్ట్ జనరేషన్ హ్యాస్ అరైవ్డ్. స్వప్న దత్ గారు, ప్రియాంక దత్ గారు, దే ఆర్ హ్యాపెనింగ్, దే ఆర్ సక్సెస్ఫుల్. కంగ్రాచులేషన్స్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ కిడ్స్. గ్రేట్ గ్రేట్ టు సీ ఆర్ నెక్స్ట్ జనరేషన్ డూ సో వెల్. వెన్ ఐ ఫస్ట్ హర్డ్ దట్ సావిత్రి గారు బయోపిక్ ఇస్ బీయింగ్ మేడ్, ఐ టోల్డ్ మై సెల్ఫ్ హూ ఇస్ దిస్ గైడ్, హూ ఇస్ దిస్ డైరెక్టర్, హీ మస్ట్ బి ఐదర్ మ్యాడ్ ఆర్ అ జీనియస్, లెట్స్ సీ వాట్ హీ ఈస్. అండ్ టుడే వీ నో వాట్ హీ ఈస్. ఐ థింక్ హీస్ అ గ్రేట్ స్టోరీ టెలర్, హీస్ అ ఫ్యాంటాస్టిక్ స్టోరీ టెలర్. ఎనీ హౌ దత్ గారు ఈజ్ బ్యాక్ అండ్ హీఈస్ a force to reckon with, these three kids supporting him, with these three kids next to him. Dutt garu is a force to reckon with. Vijayata ane TV show dwara naaku Swapna ki anubandham andi. Andulo evaru Vijayata teliyadu gaani ee cinema dwara Swapna Vijayata ayindi. Heartfelt congrats Swapna. Ee cinema lo andaru kuda devoted ga chesaru. Devotion prati artist lo devotion kanabadindi. Adbhutanga chesaru. Biopic ante mukhyanga మేక్ బిలీవ్ ప్రాసెస్ అనేది ఉంటుందండి అందులో. నిజంగానే జరిగిందా అని చెప్పి అది ఎక్కడ మిస్ అవ్వకుండా అద్భుతంగా తీశాడు డైరెక్టర్. ఇట్లాంటి సినిమాలు వచ్చిన ప్రతిసారి కూడా మహానటి కూడా అదే కోవకు చెందింది. ఈ మహానటి నేర్పిన పాఠాలు ఒక 6 నెలలు గుర్తుంటాయా, 7 ఏళ్ళు గుర్తుంటాయా ప్రొడ్యూసర్లకి, సినిమా ఫిల్మ్ మేకర్స్ అనేది మనం చూడాలి. ఐ హోప్ పెర్మనెంట్గా గుర్తుంటే బాగుండని ఉంది, బట్ మనం మర్చిపోతామండి. మళ్ళీ ఇంకో మహానటి వచ్చేవారు కూడా మళ్ళీ వెయిట్ చేయాలి. ఏమైనా అందరికీ కంగ్రాట్స్ అండి. ముఖ్యంగా ఎవడే సుబ్రహ్మణ్యం తీసిన ఈ నాగశ్విని, ఎవడి నాగశ్విని అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కంగ్రాట్స్ నాగశ్విని, థ్యాంక్ యూ. సావిత్రి గారి కథ చూడాలి అనుకోని తెలుగు వాడు ఎవడో ఉండడు ఈ ప్రపంచంలో. ప్రతి వాళ్ళు వచ్చి చూస్తారు అని నేను థియేటర్కి వెళ్ళినప్పుడు చూశానండి. 60-70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అలా కుంటుకుంటూ భుజం మీద, కొంతమంది భుజం మీద చేతులు వేసి ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలి అంటూ వస్తున్నారండి థియేటర్లోకి. ఎప్పుడు చూసేవాళ్ళం మనం థియేటర్లు? ఎప్పుడు చూడలేదు. ఇప్పుడే చూస్తున్నామమ్మా స్వప్న, మీ సినిమా కోసం. సినిమా థియేటర్లు మర్చిపోయినటువంటి ప్రేక్షకులందరూ కూడా ఇవాళ థియేటర్లో మీకు కనపడతారు మీరు వెళ్ళి చూసుకుంటే. ఆ దర్శకుడిని మెచ్చుకోవాల్సింది ఎక్కడంటే సావిత్రి బయోపిక్ అనొచ్చు, ఆకాశ వీధిలో అందాల జాబిలు అనొచ్చు, ఏదైనా పెట్టవచ్చు. కానీ మేము సావిత్రి గారు అన్నాం అనుకోండి, మహానటి అంటారు మీరు. అది తీసుకొచ్చి టైటిల్గా పెట్టేశాడండి. అంటే మన నోటితో ఆవిడ్ని తలుచుకుంటే ఏ పేరు వస్తుందో ఆ మహానటిని తీసుకొచ్చి టైటిల్గా పెట్టాడు. నేను అందుకనే పలుకుల్లో చెప్పా, ఎవడి సుబ్రహ్మణ్యం అన్నారు, సుబ్రహ్మణ్యం ఎవడో ఈ సినిమాలో చూపించుకున్నాడు అతను అని. ప్రతిఘటన చూడలేదా, శంకరాభరణం చూడలేదా, బాహుబలి చూడలేదా అనేవారు ఎంతమంది, మహానటి చూడలేదా అంటారు. ఇప్పుడు అంత గొప్ప సినిమా తీసావమ్మా నువ్వు, నీకు ఆశీస్సులు నాయన. నువ్వు మామూలు అడుగు కాదు, గడ్డం మళ్ళీ పెంచిన ఇంకో రాఘవేంద్రలా కనపడ్డావు నాకు. అశ్విన్, మీరు సినిమా తీయలేదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక బుక్ ఇచ్చారు మీరు, దట్ మచ్ ఐ కెన్ టెల్ యూ. అండ్ ఐ థింక్ మీరు సావిత్రి గారిని చూస్ చేసుకోలేదు, సావిత్రి గారు మిమ్మల్ని చూస్ చేసుకున్నారు అనుకుంటున్నాను. I think she came and whispered you when you're in sleep that she asked you to do this film, and her soul was there throughout with you all. Like, but this film is not at all possible.
సావిత్రి గారు ఈజ్ ఆల్వేస్ ఎటర్నల్, యూ మేడ్ హర్ మచ్ మోర్ ఎటర్నల్ అశ్విన్. ఫస్ట్ హాఫ్ అవ్వగానే ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. అలాంటిది సెకండ్ హాఫ్ అయిన తర్వాత ఆ రోజంతా యాక్చువల్గా డిస్టర్బ్ అయిపోయాను నేను. అంటే అసలు వెళ్ళి ఏదన్నా ఒక సీన్ రాసుకుందామన్నా, ఒక డైలాగ్ రాసుకుందామన్నా, ఈ ఫ్లేవర్ ఎక్కడ నేను ఎంజాయ్ చేయలేనేమో అని చెప్పి ఈ మహానటి ఫ్లేవరు 1 డే 2 డేస్ ఆ రెస్ట్ తీసుకున్నాను అన్నమాట. ఈ 4 రోజుల్లో ఈ సినిమాని 3 టైమ్స్ చూశాను. నిజంగా నాకు ఒక మంచి సినిమా చూశానన్న అనుభూతి చాలా రోజుల తర్వాత జరిగింది. ఇలాంటి సినిమాని నిజంగా ఒక డైరెక్టర్కి ఒక లెసన్ లాగా అందించిన నాగశ్విన్కి, అలాగే ఆ టీంకి అందరికీ నిజంగా పేరు పేరున చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. గొప్పగా మాట్లాడడానికి డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి. గొప్ప సినిమాల గురించి మాట్లాడడానికి ప్రిపరేషన్ అక్కర్లేదు బాబా, సినిమా చూస్తే చాలు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఫీలింగ్ గిల్టీ ఆఫ్ బీయింగ్ ఎ డైరెక్టర్. నో వర్డ్స్, ఓన్లీ టీయర్స్, టీయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ఎ ట్రూ సినిమా. ఎందుకంటే రాజమౌళి గారు గొప్ప సినిమా తీశారు కాబట్టి ఆయనకి జెల్సీ పడతారు. మేము ఇంకా గొప్ప సినిమా తెలియదు కాబట్టి మేము గిల్టీగానే ఫీల్ అవ్వాలి. ఆ ఎంప్టీ షాట్, ఆర్టిస్ట్ ఎవరు లేరు, జస్ట్ హ్యాండ్ షీల్డ్స్ ఉన్నాయి. వెనకాల నుంచి మిక్కి ఓహో ఒక ఆర్ఆర్ వేశారు. మీరు నమ్మరు అశ్విన్, అది రెండోసారి ఆ హమ్మింగ్ రాగానే ఆ కళ్ళ మీద నీళ్ళు స్టార్ట్ అయ్యాయి. అప్పటికి ఇంకా సావిత్రి కథ మనం స్టార్ట్ చేయలేదు, సావిత్రి యొక్క ప్యాథస్ ఎండింగ్ మనం చూడలేదు. కన్నీళ్ళు ఎందుకు వచ్చాయి నాకు అర్థం కాలే. తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే ఎక్సలెన్స్ ఆఫ్ వర్క్, ఎక్సలెన్స్ ఆఫ్ స్కిల్ చూసినప్పుడు వచ్చే ఆనంద భాషలు, ఒక ఘంటసాల పాట విన్నప్పుడు, ఒక ఇళయరాజ ట్యూన్ విన్నప్పుడు, ఒక కిషోర్ కుమార్ సాంగ్ విన్నప్పుడు నాకు అలా కన్నీళ్ళు వస్తాయి. ఆ షాట్కి అలా కన్నీళ్ళు రావడం స్టార్ట్ అయింది, జస్ట్ ఆ హ్యాండ్ వేవింగ్ షాట్కి. అక్కడి నుంచి 2 గంటలు సినిమా ఏడుస్తూ చూస్తున్నా. ఇలాంటి సినిమాలు తీయాలంటే ప్రాణం పెట్టాలి, అంతే, ప్రాణం పెట్టి తీరాలి. మీరు ఆ ప్రాణం పెట్టారు కాబట్టే మళ్ళీ సావిత్రి గారు ఆ సినిమాలో ప్రాణం పోసుకున్నారన్న ఫీలింగ్, అదంతా మీ ప్రాణమే. యూ ఎంజాయ్ వెన్ యువర్ వర్క్ ఇస్ అక్నాలెడ్జ్డ్, వెన్ అంటే ఇండస్ట్రీలో పీపుల్, ఐ రెస్పెక్టెడ్ పీపుల్స్ ఫిల్మ్స్, ఐ సా యాక్టర్స్, ఐ సా అందరు వచ్చి సూపర్ జాబ్ మ్యాన్, గుడ్ జాబ్ మ్యాన్, కంగ్రాచులేషన్ చెప్తే హ్యూజ్ కిక్ వస్తుంది. కానీ ఈ సినిమాలో నాకు కంగ్రాచులేషన్స్ చెప్తే నాకు కొంచెం ఎంబారసింగ్ ఉంది. అంటే ఐ ఫీల్ లైక్ డూడ్ నేనేం చేయలేదు, నాకు చెప్పకండి కంగ్రాచులేషన్స్, నేను వెళ్ళి నాగేకి కీర్తికి చెప్తా. సో ఐ ఫీల్ ఆక్వర్డ్ అబౌట్ టేకింగ్ దిస్ కంగ్రాచులేషన్, బట్ గ్రేట్ జాబ్ మ్యాన్ నాగి. ఆఫ్టర్ వాచింగ్ ది ఫిల్మ్ ఆఫ్ గోయింగ్ హోమ్, వైల్ ఐ స్టిల్ హ్యావ్ లాట్ ఆఫ్ లవ్, ఎఫెక్షన్ అండ్ సింపతి ఫర్ సావిత్రి గారు, అండ్ ఐ ఫెల్ట్ సో బ్యాడ్ అండ్ క్రైడ్, సేయింగ్ యువర్ స్టోరీ through third person actually brought lot of credibility to the storytelling. And I don't know how you got it, where you got it, including that small letter. It's great addition. Thank you. Nenu Ashwin garu first phone chesinappudu I said I don't want to say congratulations, super hit, blockbuster, ilanti pitch padalu nenu vaadalanukotledu. Ashwin, thank you for making this film and making us all so proud. And I told him, thank you Ashwin, I'm saying that again. I'm feeling restless. Nen padukoledu. I'm not kidding. Na life lo jet lag lekunda first time nen oka jet lag pill esku padukuna at 1:30. Naaku restlessness vacheste I got up at 5:30. Naaku milku vacchestundi, na padukolekapothunnanu. So I don't think I can express more than that. Anta baa nachindi aa cinema. Naaku Vivi Nagar oka manchi maat chepparu. Bansu, oka manchi script unte దానికి ఐస్కాంతంలాగా అన్ని మంచి విషయాలు వచ్చి అంటుకుంటే బన్సు, దానికి కెమెరా బాగుంటుంది, దానికి యాక్టర్స్ బాగా వస్తారు, ఇట్స్ అ పవర్ఫుల్ స్క్రిప్ట్ అని నాకు ఫస్ట్ నేర్పించారు. మహానటి చూసినప్పుడు నాకు అది గుర్తొచ్చింది. ఎవ్రీబడి ఫెల్ ఫర్ ద స్క్రిప్ట్, ఎవ్రీబడి ఫెల్ ఫర్ యువర్ ఐడియా. ఈ సినిమా మీరు తప్ప ఇంకెవరు తీసినా ఈ సినిమా ఇలా ఉండదు, బికాస్ క్యాల్కులేషన్స్ అట్రాక్ట్ క్యాల్కులేషన్స్, మ్యాడ్నెస్ అట్రాక్ట్స్ మ్యాడ్నెస్, జెన్యునిటీ అట్రాక్ట్స్ జెన్యునిటీ. ఈ సినిమా మీరు చాలా జెన్యున్గా చూశారు. నేను అంటాను సార్, లెక్క పెట్టి తీస్తే లెక్కే వస్తుంది, లెక్క పెట్టకుండా తీస్తే లెక్క లేనంత వస్తుంది. మన లెక్క పెట్టలేము, మనం చెప్పలేము ఏమేమి వస్తాయో. సో ఐ హవ్ సీన్ దట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఆఫ్ బాహుబలి ఇన్ మై లైఫ్. వెరీ ఫ్యూ ఫిల్మ్స్ ఐ గెట్ రియలీ మూవ్డ్, టు బి వెరీ ఆనెస్ట్. ఐ వాస్ వెరీ మూవ్డ్ బై బాహుబలి 1, బాహుబలి 2, మనం, అర్జున్ రెడ్డి, అండ్ ఐ విల్ సే ద ఫిఫ్త్ ఫిల్మ్ ఇస్ మహానటి ఇన్ రీసెంట్ టైమ్స్. సినిమా ఇస్ నాట్ అ నంబర్, సినిమా ఇస్ అన్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ టైమ్లెస్. ఈ సినిమా విల్ బీ టైమ్లెస్. ప్లీజ్ డోంట్ disrespect this quality of film with a number. This film is priceless. Oka rule telisina cinema untadi, ante oka format cinema untadi,
ఆయన ఫార్మాట్ మీద హైలీ అండర్స్టాండ్ ఉన్న వ్యక్తి టు అన్డూ హిమ్సెల్ఫ్ అండ్ డూ దిస్ ఫిలిం యాజ్ అ ప్రొడ్యూసర్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. సో థ్యాంక్ యూ ఫర్ దాట్ అశ్వినిదత్ గారు. నేను సినిమా చూసి ఆయనకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చాలా బాగా తీశారు అది ఇది అని చెప్తూ ఉంటే ఐస్ గివింగ్ మై లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్. చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చిన తర్వాత ఏంటి మీరేం అనట్లేదంటే కాదు నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నారు. ఏ అంటే కాదు నాకు ఈ సినిమాలో అన్నిటికంటే బిగ్గెస్ట్ క్రెడిట్ ఏంటంటే నేను సావిత్రి గారి గురించి సినిమా తీస్తున్నాను ఆవిడని ఎక్కడ తగ్గించకుండా సినిమా తీయగలిగాను కదా అది నాకు అనిల్ కంటే నచ్చిన విషయం అన్నాడు. సో అంత సంస్కారం ఉన్న నాగేశ్వర్ గుడ్ ఈవినింగ్ అండి. అరవింద్ గారు ఫోన్ చేసి ఇలాగా మహానటి బాగా సక్సెస్ అయింది కదా దత్తు గారికి నా ఫ్రెండ్ కాబట్టి ఒక పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను దాంతోపాటు ఆ యూనిట్ వాళ్ళని అందరినీ కూడా పిలుస్తున్నాను అనగానే నాకు చాలా కోపం వచ్చిందండి. అంటే సినిమా చేసింది పిల్లలండి దత్తిగారు పిల్లలు చిన్నపిల్లలు మొత్తం యూనిట్ అంతా కలిపి చేస్తే కష్టపడి చేస్తే మీరు మీ ఫ్రెండ్కి మొత్తం క్రెడిట్ అంతా ఇచ్చేసి క్రెడిట్ అంతా వీళ్ళ దగ్గర నుంచి లాగేజ్ చేయడం ఏం బాగాలేదండి. నేను డెఫినెట్గా వస్తాను బట్ దత్తిగారిని డెఫినెట్గా కంగ్రాచులేట్ చేస్తామండి. అంత టాలెంట్ ఉన్న పిల్లలు కన్నందుకు దత్తిగారిని డెఫినెట్గా కంగ్రాచులేషన్స్. బట్ ద హోల్ క్రెడిట్ గోస్ టు ద యంగ్ టీమ్. సినిమా ఇండస్ట్రీలో రకరకాల హిట్స్ వస్తూ ఉంటాయి బట్ వెరీ ఫ్యూ టైమ్స్ వీ గెట్ సక్సెసెస్ విచ్ యాక్చువల్లీ టేక్ ద లిఫ్ట్స్ ద ఇండస్ట్రీ 2-3 నాచెస్ హయ్యర్. లాస్ట్ ఇయర్ అర్జున్ రెడ్డి కానీ ఈ సంవత్సరం మహానటి కానీ ఐ థింక్ దే బిలాంగ్ టు దట్ జాన్రా. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అశ్విన్ దట్ యు మేడ్ దిస్ అటెంప్ట్. చాలా ఫ్రాంక్గా చెప్పాలంటే సినిమా రిలీజ్ అవుతున్న 4-5 డేస్ ముందు వరకు కూడా ఈ సినిమా మీద నాకు పెద్ద అభిప్రాయం కానీ నమ్మకం కానీ లేదు నిజంగా. ఆ 4-5 డేస్ ముందు కూడా నా అంతటి నాకు ఏం రాలేదు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సినిమా టికెట్లు బుక్ చేశారా వెళ్తున్నావా లేదా ఎంతమంది ఎప్పుడు వెళ్తున్నావా అని అందరిలో ఉన్న యాంటిసిపేషన్ చూసి నాకు కొంత ఏంటి ఇదేంటి బాగుంటుందా సినిమా అన్న చిన్న ఇది కలిగింది అయితే నా అంతటి నాకు లేదు. బట్ సినిమా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ కీర్తి సురేష్ సావిత్రి గారిలాగా ఉండటం అనేది ఒక చిన్న ఆస్పెక్ట్ అంతే. షీ ఫ్యాంటాస్టికలీ రిజెంబుల్ సావిత్రి గారు దట్స్ ఎ స్మాల్ ఆస్పెక్ట్. బట్ యాజ్ ఎ సినిమా నువ్వు రాసిన స్క్రిప్ట్ కానీ నువ్వు చేసిన విధానం కానీ నీ యాక్టర్స్తో చేయించుకున్న విధానం కానీ సుప్రీంలీ ఫ్యాంటాస్టిక్ జాబ్. నాకు అంటే ప్రతి సీన్ గురించి నీతో మాట్లాడాలని ఉంది. మైక్ లేకుండా మన పక్కన కూర్చొని మాట్లాడుకుందాం. సో మెనీ థింగ్స్ అంటే జనరల్గా ఉన్న పర్సెప్షన్ జెమినీ గణేషన్ ఈజ్ అ విలన్, సావిత్రి గారు ఈజ్ అ విక్టిమ్. దట్ ఈస్ ద జనరల్ పర్సెప్షన్ దట్ వీ హ్యాడ్. అలా తీస్తేనే సినిమాటిక్గా హిస్టరీ ఎలా ఉన్నా సినిమాటిక్గా నప్పేది ఒక విలన్ ఉండాలి ఒక హీరో ఉండాలి. సో జెమినీ గణేషన్ని విలన్గా చూపించడం అనేది చాలా ఈజీ స్క్రిప్టింగ్ వే. బట్ చూపించకుండా జెమినీ గణేషన్ విలన్గా చూపించకుండా న్యాచురల్గా పర్ఫెక్ట్గా ఏం జరిగిందో అలా చూస్తూ స్టిల్ మేకింగ్ ఎ వయబుల్ సినిమా స్టిల్ మేకింగ్ అ స్టోరీ అవుట్ ఆఫ్ ఇట్ ఈస్ ఐ థింక్ ద బిగ్గెస్ట్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఒక పెళ్ళైన వాడిని సావిత్రి గారు లాంటి అమ్మాయి ఎలా పెళ్లి చేసుకుంది, హౌ కెన్ యూ కన్విన్సింగ్లీ సే దాట్ అన్నది నాకు అసలు నాకైతే నా బ్రెయిన్కి అసలు ఇంత కూడా తట్టలేదు. బట్ ద వే యూ పుట్ ఇట్ ఆ టైంలో దేవదాస్ సినిమా జరగడం కానీ దేవదాస్ పార్వతీల స్టోరీని వీళ్ళతో అన్వయించి చెప్పించడం కానీ కన్విన్సింగ్గా చెప్పడం కానీ ఇట్స్ ద బెస్ట్ రైటింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సో మెనీ థింగ్స్ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న విధానం అండ్ సావిత్రికి జెమినీ గణేషన్ సావిత్రి గారికి జెమినీ గణేషన్ మందు అలవాటు చేసాడు అన్నది అందరికీ తెలిసింది. బట్ హౌ కెన్ యూ డూ దాట్ హౌ కెన్ యూ షో దాట్ అన్నది బాధలు పంచుకుంటే తగ్గుతాయి అన్నది దా పంచుకొని అనటం ఈజ్ మైండ్ బ్లోయింగ్. ఈజ్ ఫ్యాంటాస్టిక్ థాట్. అండ్ ఈవెన్ స్మాల్ గెస్చర్స్ లైక్ ఓకే ఇట్ ఈస్ లైక్ హిజ్ ఈగో సేయింగ్ అవుట్ సరే దా పంచుకో అని చెప్పి. అండ్ వెన్ షీ టేక్స్ ఇట్ తను ఎలా యాక్ట్ చేయాలి ఎలా పర్ఫామ్ చేయాలి దుల్కర్ సల్మాన్ హీస్ ఎక్సెల్డ్ ఇన్ దోస్ స్మాల్ థింగ్స్. ఆ తర్వాత ఎలా యాక్ట్ చేయాలనేది డైరెక్ట్గా నాకైతే నేను యాక్టర్కి చెప్పలేను, నేను అవాయిడ్ చేసేసి ఓన్లీ ఆవిడ మీద పెట్టుండేవాడిని కెమెరా.
తను యాక్ట్ చేసిన విధానం ఈజ్ ఫ్యాంటాస్టిక్ అండ్ జస్ట్ ద ఫిలాసఫీ ఆఫ్ జర్నీ గణేషన్ టు సే దట్ నేను నెసెసిటీ మూల ఒక నెసెసిటీతో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నాకు ఇంకొకరితో అఫైర్స్ ఉండటం అనేది నా వీక్నెస్ బట్ నా ప్రేమ మాత్రం నీదే నిన్నే ప్రేమిస్తున్నాను అనేది హౌ కెన్ ఎనీ వన్ ఈవెన్ థింక్ ఆఫ్ ఇట్ అండ్ సెల్ ఇట్ హీ సోల్డ్ దట్ ఐడియా ఐ ఎంపతైజ్ విత్ జర్నీ గణేషన్ ఇన్ దట్ పార్ట్ ఇట్ ఈస్ ఫ్యాంటాస్టిక్ రైటింగ్ ఫ్యాంటాస్టిక్ యాక్టింగ్ ఫ్యాంటాస్టిక్ డైరెక్షన్ ఐ కెన్ గో ఆన్ అండ్ ఆన్ జనాలకు బోరు కొడతామో బట్ వన్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు సే ఈస్ వన్ ఆఫ్ ద హైలైట్ సీన్స్ ఇన్ ద ఫిల్మ్ ద షో డౌన్ వెన్ సావిత్రి గారు ఫైండ్స్ అవుట్ హీస్ షీటింగ్ అ బిగ్ లెంగ్తి షాట్ ఫంటాస్టిక్ పర్ఫార్మెన్స్ బై ఆల్ త్రీ అండ్ వన్ థింగ్ దట్ రియల్లీ స్టూడ్ అవుట్ ఫర్ మీ వన్ స్మాల్ డీటెయిల్ అంతా ఆవిడ చేసి ఆయన్ని కొట్టి ఆ అమ్మాయిని కొట్టి తన్ను కొట్టుకొని అరిచి అంతా వెళ్ళిపోయిన తర్వాత జమ్ని గణేషన్ వెనకాల వెళ్తా వెళ్తా పుష్పవల్లిని హీ టచెస్ హర్ యూనో వెళ్ళి చెంప మీద చేయి పెట్టి వెళ్తాడు హౌ డిడ్ దట్ థాట్ కమ్ టు యూ ఈజ్ ఇట్ యువర్ థాట్ ఈజ్ ఇట్ దుల్కర్ సల్మాన్స్ థాట్ అండ్ ఐ థింక్ ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ టూ ఉమెన్ కెన్ గెట్ దట్ థాట్ సో ఈజ్ ఇట్ యూ ఆర్ దుల్కర్స్ ఓకే జస్ట్ జోకింగ్ నేను ఎటువంటి గొడవలు పెట్టాలనుకోవట్లేదు జస్ట్ జోక్ అంతే బట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ ఎ గ్రేట్ ఫిల్మ్ అశ్విన్ ఐ డోంట్ నో వాట్ టు కాల్ యూ నాగ్ ఆర్ అశ్విన్ బట్ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్ రియల్లీ రియల్లీ ఎంజాయిడ్ ద ఫిల్మ్ అండ్ ఎంజాయిడ్ ద ఫిల్మ్ పాస్ట్ టెన్స్ కాదు ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ ద ఫిల్మ్ స్టిల్ ద క్యారెక్టర్స్ ఆర్ స్టిల్ విత్ మీ ఐఎమ్ స్టిల్ థింకింగ్ అబౌట్ దట్ క్యారెక్టర్స్ చాలా రేర్గా అప్పుడప్పుడు నాకు డైరెక్టర్స్ మీద జెలసీ వస్తూ ఉంటుంది ఇలాంటి థాట్ నాకు రాలేదే నేను ఇలా నేను చేయగలనా లేదా అని చెప్పి వెరీ ఫ్యూ టైమ్స్ ఐ గెట్ దట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ టైమ్స్ ఐఎమ్ రియల్లీ జెలస్ ఆఫ్ యూ ఫర్ టేకింగ్ అన్ ఇంపాసిబుల్ సబ్జెక్ట్ అండ్ మేకింగ్ అ ఫ్యాంటాస్టిక్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏనండి అంటే ఒక టవల్ వేసుకొని వాటర్ బాటిల్ వేసుకొని మ్యాచ్ బయట నుంచి ఉంటారు చూడండి దట్ వాజ్ మీ ఫర్ దిస్ మహానటి టీమ్ దిస్ అమేజింగ్ టీమ్ మాట్లాడుతుంటే ఆల్రెడీ ఐ హ్యావ్ టియర్స్ ఇన్ మై ఐస్ లాస్ట్ 2 ఇయర్స్ ఐ హావ్ సీన్ దిస్ టీమ్ ఫైట్ ఐ హావ్ సీన్ దీస్ గర్ల్స్ ఫైట్ ఇట్స్ అమేజింగ్ వాట్ యువ్ డన్ స్వప్నకు ఒక చిన్న కథ చెప్పాను స్వప్న నువ్వు నాగి ప్రియాంక వెళ్తుంటారు ఒక కొండ కనబడుతుంది పక్క నుంచి అందరూ అలా రోడ్డు పక్కన వెళ్ళిపోతూ ఉంటారు అదే రూటు నాగి అక్కడ నుంచి చూస్తాడు అందరు అటెందుకు వెళ్తున్నారు ఈ కొండ ఎక్కచ్చు కదా అంటారు వీళ్ళిద్దరు కూడా చూసి సరే ఎక్కేద్దాం అంటారు సో దట్ ఈస్ లిటరలీ 3 of them యూ క్లైంబ్డ్ యువర్ ఫస్ట్ మౌంటైన్ అండ్ నౌ యూ క్లైంబ్డ్ ఎవరెస్ట్ ఇంకేముంది ఎక్కడానికి సో రాజమౌళి గారు ఇందాక చిన్న మాట అన్నారు దత్తగారు హైజాక్ చేస్తున్నారని అక్కడ చిన్న కరెక్షన్ సార్ చేసిందంతా వీళ్ళైనా ఈ సినిమా మీద చాలా ఎక్కువ నమ్మకం పెట్టుకుని దత్తగారు సార్ నేను చూశాను అంటే ఎక్కడిదక్కడ స్వప్న సినిమా అయిపోయిన తర్వాత బిజినెస్ చేసేద్దాం అంటే దత్తగారు ఏమి అమ్మద్దు మనమే చేద్దాం అని కూర్చున్నారు సార్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ కాన్ఫిడెన్స్ మీ కాన్ఫిడెన్సే వీళ్ళని ఎత్తింది ఈరోజు అండ్ నాగి ఐ డోంట్ నో వాట్ సే మ్యాన్ టు యూ ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ మై రియాక్షన్ ఆఫ్టర్ సీయింగ్ ద మూవీ ఐ కేమ్ స్ట్రైట్ అండ్ ఐ డెంట్ ఈవెన్ వాంట్ టు హగ్ హిమ్ ఐ స్ట్రైట్ డైవ్డ్ అట్ హిస్ ఫీట్ అండ్ నాగి బీయింగ్ నాగి జంప్డ్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు సే స్వప్న ప్రియాంక నాగి వాళ్ళు ద వే దట్ బిన్ ఇన్ ద ఇండస్ట్రీ ఎంతమంది యాక్టర్స్ చిన్న చిన్న పాత్రలు పోషించారో మీకు తెలుసండి ఇట్స్ వెరీ హార్డ్ టు గెట్ ఈవెన్ వన్ యాక్టర్ టు డూ యువర్ ఫిల్మ్ ఐ నో దట్ సో ఇంతమంది వచ్చి అసలు క్వశ్చన్ లేకుండా ఎంత ప్రేమతోటి దే జస్ట్ వెంట్ అండ్ డిడ్ దిస్ వాట్ ఎవర్ వన్ డైలాగ్ వన్ షార్ట్ 2 shots దే జస్ట్ వెంట్ అండ్ డిడ్ ఇట్ టోటల్ ట్రిబ్యూట్ టు నాగి స్వప్న ప్రియాంక ద వే దీస్ గైస్ హ్యావ్ బిన్ అండ్ నౌ సావిత్రి గారు విల్ లివ్ ఆన్ ఫర్ అనదర్ 50 years సో థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ బ్యాక్ రెస్పెక్ట్ టు తెలుగు సినిమా వీ నీడెడ్ ఇట్ రైట్ నౌ గాడ్ నోస్ దాట్ సో థ్యాంక్ యూ మళ్ళీ మేమందరం కొంచెం తలెత్తుకునేలాగుంది సో హియర్స్ టు వైజయంతి 2.0 నా ప్రియమిత్రుడు అల్లు అరవింద్ గారు నా హీరో ఆయన తనయుడు మా అల్లు అర్జున్ వారితో పాటు ఎంతోమంది
గొప్ప దర్శకులు, నిర్మాతలు, ప్రియమిత్రులు రాజమౌళి గారి లాగా అందరూ వచ్చి మమ్మల్ని ఆస్వాదించడం అంటే ఇది చాలా అదృష్టం. ఒక రెండు సినిమాలు బాణం, ఓం శాంతి, ఈ అయిపోయిన తర్వాత స్వప్న అండ్ ప్రియాంక వచ్చి చాలా మంచి కథ విన్నాం, ఫీల్ ఓరియంటెడ్ ఫ్రెండ్షిప్ హిమాలయాస్లో తీయాలి, ఒకసారి కథ విందరు అమ్మ రెండు మూడు ఆరు పోగొట్టారు ఇప్పటికి, మళ్ళా మూడో మూడు అంటే ఇప్పుడు కొద్ది కష్టమవుతున్నాం, తర్వాత చూద్దాంలే అన్న. సరే ముఖాలు ముడుచుకుని వెళ్ళిపోయారు. రాఘవేంద్రరావు గారు, నేను, అరవింద్ గారు, మేము ముగ్గురం చాలా ప్రాణమిత్రులు. మా ముగ్గురికి ప్రాణం అంటే ప్రాణానికి ప్రాణం మా చిరంజీవి గారు. నెక్స్ట్ డే కట్ చేస్తే పొద్దున్నే మా బావ రాఘవేంద్రరావు ఫోన్ చేశారు. ఆయన ముందే ఆయనకి వినిపించారు వీళ్ళు ఈ కథని ఇస్తే, ఆయన బాబా అతను చెప్పాడు కదా నాగ్ అశ్విన్ నువ్వు అది తీస్తే బాగుంటుంది, నువ్వు వాళ్ళని అప్డేట్ చేయమాక అది మనం తీయాలి నువ్వు అని చెప్పేయాలి. సో అలా ట్రావెల్ మొదలైంది. ఆ సినిమా తీసిన తర్వాత వాళ్ళు ఏదో మ్యూజిక్ గురించో ఇళ్ళరాజా గారి సాంగ్స్ గురించో ఎప్పుడన్నా అడిగితే వెళ్ళి అవి ఏం కావాలో చెప్పేవాడిని. తర్వాత తప్ప వాళ్ళు ఏం చేస్తున్నారన్నారా, హిమాలయాస్లో షూటింగ్ చేస్తున్నప్పుడు మాత్రం నా ఫ్రెండ్స్ ఢిల్లీ నుంచి వాళ్ళు చెప్పించి వాళ్ళకి ఏం కావాలో ఏర్పాటు చేశాను. తర్వాత కాపీయే చూశాను నేను ఫస్ట్, ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీథింగ్, కాపీ కూడా నేను ఆడియన్స్లో కలిసి చూస్తాను సెంటిమెంట్గా, నాకు ఎందుకు అప్పుడే చూస్తాను. చూసిన తర్వాత మాత్రం మతిపోయింది నాకు, స్పెల్ బౌండ్ లాగా. అమ్మ మీరు ఈ సినిమా తీశారు కానీ నేనైతే ఇంకొక 20 సంవత్సరాల తర్వాత కూడా తీయలేను అని చెప్పాను, అంత బాగా నచ్చింది నాకు ఆ సినిమా. ఇక అది అయిపోయింది. ఆ తర్వాత ఈ ప్రయాణంలో నాగి మా ఇంటి అల్లడవటం, ఏ సినిమా తీస్తారని వాళ్ళు అంతకుముందు డిస్కస్ చేస్తున్నప్పుడు సావిత్రి గారిద్దో ఒకటి కథ ఉంది, టైం మిషన్ మీద ఒక కథ ఉంది, ఇంకేదో ఉంది, ఇంకేదో ఉంది. సరే నా అలవాటు ప్రకారం ఇదేదో బాగానే తీసాడు, బయటపడిపోయాం కదా, ఇంటి అల్లుడు కూడా అయ్యాడు, నువ్వు అవన్నీ పక్కన పెట్టి ఏ హీరో కథ చెప్తావు చెప్పు, బందీకి చెప్తావా, చరణ్కి చెప్తావా, తారక్కి చెప్తావా, ఎవరికి చెప్తావని అడిగాను. అడిగితే ఏదో బయోపిక్ లాగా సావిత్రి గారి మీద బయోపిక్ తీద్దాం అనుకుంటున్నాను. నాకు తెలుసు అతను సావిత్రి గారన్నా ఎస్సీ రంగారావు గారన్నా విజయ ప్రొడక్షన్స్ సినిమాలన్నా అతనికి చాలా ఇష్టం. ఇది ఎలా జరుగుతుండగా ఒకరోజు నా వైఫ్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అక్కడ ఈ సావిత్రి గారి బయోపిక్ సంబంధించిన పుస్తకం ఏదో ఆవిడ ఇస్తే తీసుకొచ్చి చదివేసి నా కళ్ళెదురుగానే నాగిని పిలిచి, నాగి నువ్వు ఏ సినిమాలు చేయదు మా ఎవరు చెప్పినా నువ్వు సావిత్రి గారి బయోపిక్కే తీయాలి అని. ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళింది. కొద్ది రోజుల తర్వాత వాళ్ళు ఆ హీరోయిన్ ఈ హీరోయిన్ అనుకుంటుంటే నేను ఎంతసేపు రామారావు ఎలా ఉంటారు ఈ సినిమాలో, నాగేశ్వరికి ఏముంటుంది ఏది, నాకు తెలియని ఒక ఆనందం ఏంటంటే ఇది ఎట్లా తీస్తాడో ఏం తీస్తాడో, ఐ వాంట్ టు సీ ద గ్రేట్ లెజెండ్స్. నేను మద్రాసు ఎవరి మీద అయితే ఇష్టపడి వెళ్ళానో, రామారావు నాగేశ్వరరావు గారు, కేవీ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, చక్రపాణి, ఇలాంటి వాళ్ళందరినీ నేను చూసే అవకాశం కలుగుతుంది, ఆ ఫీల్ ఉంటుందేమో అని ఇవన్నీ అడుగుతుంటే ఎవరో నాలుగురు ఐదుగురు పేర్లు హీరోయిన్ పేర్లు వచ్చిన తర్వాత ఒకరోజు సడన్గా నాగి కీర్తి సురేష్ ఫోటోగ్రాఫ్స్తో ఈవిడితో అయితే బాగుంటుంది అనుకుంటున్నాం, వీఆర్ గోయింగ్ టు ట్రై దిస్. ఐ వాజ్ ఇన్ షాక్. ఆవిడ అనుకోకుండా ముందు పాపం ఏదో ఇబ్బంది పడింది, బట్ తను ఒప్పుకుంది. ఆ తర్వాత జమినీ గణేశన్ గారు, ఆవిడ జమినీ గణేశన్ గారు అంటే
విలనని చాలామంది చాలా రకాల అభిప్రాయాలు ఉంటాయి. సోదరుడు రాజమౌళి గారు చెప్పినట్టుగా వాడు దుల్కర్ సల్మా, నేను దుల్కర్ సల్మాని ఒకటి రెండు సినిమాలు చూశాను. మేము దుల్కర్ అనుకున్నాం, దుల్కర్ని వెళ్ళి కన్విన్స్ చేస్తున్నాం, కన్విన్స్ అయ్యాడు ఆల్మోస్ట్గా చేస్తున్నాడని చెప్తే అప్పుడు నేను సడన్గా అనుకున్నాను ఇది వీళ్ళు ఎవరో చేసే ప్రయత్నం కాదు, కానే కాదు. ఆ సోల్ పైన సావిత్రి గారే ఒక్కొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేస్తున్నారు. వీళ్ళందరూ నిమిత్త మాత్రులే, ఆవిడ ఆత్మ కిందకు వచ్చి వీళ్ళని సెలెక్ట్ చేసుకుంది నిర్మాతలుగా దర్శకుడిగా ఆవిడే చేయించుకుంటుంది అని అనుకున్నాను. ఇందాక రాజమౌళి గారు అంత మాత్రం ఒక్కటి మాత్రం కరెక్ట్, నేను పూర్తి మీ నిజం మీకు చెబితే మీరు అవుతారు. నేను అలాగే ఒకటి రెండు సార్లు మాత్రం నాకు ఇష్టమైన వాహిని స్టూడియో సెట్ వేస్తున్నా, మోహన్ బాబు గారు దుర్యోధనుడు అది ఘటోత్కచుడు వేషం వేస్తున్నా, వీళ్ళందరినీ అలాగే సోదరుడు రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రకాష్ రాజ్, చక్రపాణి గారు అంటే మాకు అరవింద్ గారు మా అందరికీ ఆయన ఒక పెద్ద ఆరాధ్య దైవంలాగా ఉండేవారు, నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు, వాళ్ళు ఎవరు వేస్తున్నారో చూడటానికి వెళ్తూ ఉండేవాడిని. ఐ సెంటిమెంటల్లీ మోర్ అటాచ్డ్ టు ద ఫిలిం. అబ్బా ఆ రోజు మళ్ళా నేను వాహినిలోకి వచ్చేసానే, మళ్ళా మన రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని, ఎస్వి రంగారావు గారిని, సావిత్రి గారిని ఇంతమందిని తలుచుకుంటున్నామే, ఆ మహాతల్లి ఇంత ఫీల్ ఇస్తుంది అని అనుకున్నాను తప్ప నేను సినిమా చూడలేదు. అందరిలాగానే విజయవాడ వెళ్ళి చూద్దామని, కాపీ ఆడియన్స్లో చూద్దామని అనుకున్నాను, అందుకే వెళ్ళాను. ఆయన చెప్పినట్టుగా నేనేమి నా కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు, అదంతా వాళ్ళ క్రెడిటే. ఇప్పటికీ ఒక నిజం ఏంటంటే నేను ఇంకా ఈ సినిమాలో క్లైమాక్స్ రీల్స్ చూడలేదు. రాజమౌళి గారు చెప్పింది కరెక్టే, ఆ క్రెడిట్ ఆయనకేమి అవసరం లేదు, వాళ్ళకి ఆయన దేవుడు ఉండదు. ఎస్ ఎగ్జాక్ట్లీ. సరే విజయ చాముండేశ్వర్ గారు అమ్మవారి దర్శనం చేసుకుని మనం విజయవాడలో సినిమా చూస్తే బాగుంటుంది అంటే నేను విజయవాడ వెళ్ళి ఆవిడతో కలిసి సినిమా చూస్తున్నా. అప్పటికే చాలాసార్లు కళ్ళ ముండ నీళ్లు దూసుకునే పరిస్థితి వచ్చింది. ఆవిడ మూడోసారి చూస్తున్నారు, ఆవిడ ఇంకా బోర్ బోర్ని ఏడుస్తూనే ఉన్నారు. బయట ప్రెస్ మీట్ ఉంది, నేను ఒక స్టేజ్ వరకు సినిమా చూసి బయట ప్రెస్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఆఖరి ప్రెస్ మీట్లో మాట్లాడాలి, ఆఖరి సమంత గారు ఎక్స్ట్రార్డినరీ రీల్ అంటుంది, అది కూడా చూస్తే నేను ఏడ్చి బయటికి వెళ్ళి వాళ్ళ ముందు కళ్ళు తీసుకుంటే ఏ వ్యాక్ట్ చేస్తున్నావు ఆల్రెడీ చూసే ఉంటావు కదా అని వాళ్ళు అనుకుంటారు. అంతే చూడకూడదని నేను లాస్ట్ టూ రీల్స్ ఈ రోజుకి కూడా చూడటం కుదరలేదు. యు ఆర్ రియల్లీ రైట్ రాజమౌళి గారు. సో గ్రేట్ ఈవినింగ్, ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరవింద్ గారు అండ్ బన్నీ, ఇట్స్ అమేజింగ్. అంటే మామూలుగా సినిమా బాగుంటే ఫోన్ చేస్తారు, మేబీ ఆఫీస్కి బొకే పంపిస్తారు, బట్ దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్. దిస్ ఇస్ లైక్ టు సీ ద హోల్ ఇండస్ట్రీ, ఆల్ మై కొలీగ్స్, ఆల్ మై కోవర్కర్స్, కంటెంపరీస్, అందరూ హియర్ టు అప్రిషియేట్ ద ఫిల్మ్. అంటే ఐ స్టార్టెడ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ ఇయర్స్ బ్యాక్. సో అందరికీ ఇలా ఉండాలనిపిస్తుంది, సినిమా తీస్తే అందరూ మెచ్చుకోవాలి, ఇట్ షుడ్ బి అ బిగ్ హిట్, ఎవ్రీబడి షుడ్ పొగడాలి, డెఫినెట్లీ ఉంటుంది. బట్ అందరు మాటలు వినిన తర్వాత ఇట్ ఫీల్స్ లైక్ హలో ఇది ఇది మనం చేసింది కాదు, ఇది కొంచెం ఎక్కువే అవుతుంది బేసిక్లీ. కొంచెం ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ బియాండ్ ఐ ఫీల్ వీఆర్ స్టాండింగ్, అంటే మీ స్వప్న ప్రియాంక, ఐ థింక్ వీఆర్ స్టాండింగ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ జాయింట్స్, బికాస్ మేము సినిమా హిస్టరీ టచ్ చేసాము. వీ టచ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ సినిమా హిస్టరీ, వెదర్ ఇట్స్ కేవీ రెడ్డి గారు, వెదర్ ఇట్స్ ఎల్వి ప్రసాద్ గారు, సావిత్రి గారు, ఎన్టీఆర్ గారు, ఎవ్రీబడి, వీ నిజాయితీగా ఆనెస్ట్గా వీ టచ్ దెమ్, వీ టచ్ ద హిస్టరీ. సో వాళ్ళ షోల్డర్స్ మీద నిలబడుతున్నాం కాబట్టి దిస్ ఇస్ హౌ ద ఇండస్ట్రీ ఇస్ రెస్పాండింగ్, దిస్ ఇస్ హౌ ద ఆడియన్స్ ఆర్ రెస్పాండింగ్, బికాస్ దే ఆర్ లెజెండ్స్. వీఆర్ నిమిత్ర మాత్రం బేసిక్లీ, దట్స్ ఇట్. అండ్ సినిమా తీసే టైంలో, ఈవెన్ బిఫోర్ లైక్ వీ స్టార్టెడ్ స్క్రిప్టింగ్ కాస్టింగ్, ఆ టైంలో ఐ ఆల్వేస్ వాంటెడ్ దిస్. ఐ యూస్ టు టెల్ మల్ అంటే వీ నీడెడ్ డిఫరెంట్ యాక్టర్స్, వేరే వేరే రోల్స్, చాలా రోల్స్ ఉన్నాయి,
కాస్ట్ చేయాలి, ఇట్ విల్ బి అ మల్టీ స్టారర్ వదిలేస్తే, ఐ సెడ్ లైక్ ఐ వాంట్ గెట్ యాజ్ మెనీ పీపుల్ ఎస్ పాసిబుల్, లైక్ ఇన్ నాకు ఛాన్స్ వస్తే ఐ వాంట్ గెట్ ద హోల్ ఇండస్ట్రీ ఇన్ ఇట్, లైక్ ఆల్ మై ఫేవరెట్ యాక్టర్స్, డైరెక్టర్స్ లైక్ క్రిష్, తరుణ్ భాస్కర్, సందీప్కి చెప్పకుండా తీసుకొచ్చేసాం బేసిక్లీ, హీ డిడ్ నో వాట్ హీ వాస్ డూయింగ్. సో లాట్స్ ఆఫ్ పీపుల్ బికాస్ ఐ వాంట్ దిస్ టు బీ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, లైక్ ఇండస్ట్రీ తరఫున సావిత్రి గారికి ఇచ్చే ఒక ట్రిబ్యూట్, ఒక నివాళిలాగా తీయాలనుకున్నాం సినిమా. అండ్ ఈ సినిమా హిట్ ఎందుకు అవ్వాలనుకున్నా అంటే బికాస్ ఐ థాట్ సావిత్రి గారు డిజర్వ్స్ అ హిట్, హర్ లైఫ్ స్టోరీ డిజర్వ్స్ అ హిట్, అండ్ దట్స్ బేసిక్లీ వై మాకు అంటే సంస్కారం ఓకే చాలా భయం ఉండే బేసిక్లీ, బట్ ఐ థింక్ వీ డిడ్ ఇట్ విత్ అ లాట్ ఆఫ్ లైక్ responsibility and fear, and that's why we made sure nothing could be left to chance ankunda, and yeah, and it's basically this is exactly how you would want, like oka cinema teeste you want an audience to react a certain way and connect and emote a certain way, like more than just the result of it. And this, I don't know what it is about the film, it is one of a kind, I don't think we can repeat it again also, just something, everything came together, like Savithri Gar's soul, Anta Chepnatu, it comes together, and it may, and we are just lucky to be a part of this journey, anpistundi. And yeah, and all my ADs are there, hi, all first timers, so imagine making an entire film like this, Vanda Rojal plus, multiple star casts, different industries, cameraman who doesn't know the language, costume designer who doesn't know the language, everybody, evariki telugu telidu sariga, andaru pillalu basically, and we did this and we achieved this, and it's great job guys. Okay, I think we're done with the work actually. Thanks everybody, and andariki thank you so much for coming, it's such a pleasure andaru raavadaniki, because it's really I wanted it to be like this even before I shot. Industry tarafuna Savitri gariki tribute, so it is our film, and thank you all for being here. Andariki namaskaram, good evening. I feel really happy this you know, seeing this Telugu film industry, and Allu Arvind sir never recognizes me whenever he sees me anywhere, so I have to go and he knows my dad very well, he knows me also very well, every time I have to go and introduce myself, uncle, I'm Kirti, Suresh's daughter. Yeah, he'll say, I think at least now you'll recognize me. Thank you uncle, thank you. Thank you Swapna, Priyanka, Nagi. I think I just got a call from my mom saying my mom and dad were talking to Nagi, and I think my dad was in tears or something. Nagi, big thanks to Nagi for making this happen, and Priyanka and Swapna being two women and making this happen. I think without them, I don't know if this would have ever happened. I thought they were really cranky when we were shooting daily. They used to come, do this, do that, this jewelry, this costume, that. I used to think, Abba, the producers, what are they doing in the set daily? But I think if they were not there, this quality, what we see on screen, would have not been there. And costumes, technicians, everyone, costumes. I think Gaurang, Garshanara, Vindrakshi, and so many girls behind the set, ADs, a lot of girls. It's one very nice vibe when you go into a set and you see a lot of women inside, and you feel so comfortable. And that was there in Manati daily. And Nagi, I haven't come to that, I'll come. I know Shivam is there, I'll definitely talk about him. Yeah, so production design, Shivam doesn't like calling him art director, he likes production design. So production designer Shivam Garu, thanks Andy. Tota Tarni sir, and Danny, DOP, I think, Danny killed it. Everyone keeps asking me in interviews about what is the rapport between you and the DOP. We had a great rapport. I think he's done his best, and that was the best for the movie.
All technicians, sorry if I'm missing out on names. Midnight అయిపోయింది, సో కొంచెం మైండ్ బ్లాంక్గా ఉంది, ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఐ ఆల్వేస్ కీప్ మిస్సింగ్ హిమ్, హీస్ లైక్ మై నాన్న ఓన్లీ. ఐ థింక్ ద ఫస్ట్ టైమ్ ఐ క్రైడ్ అట్ ద సెట్ వాస్ వెన్ ఇట్ వాస్ అ ర్యాప్ అప్ ఫర్ హిమ్. We had a great chemistry, I think maybe more than Dulkar. I miss him. Yeah, Dulkar, terrific actor. Dulkar, I think, did his best. Sam, being a star, doing such a wonderful character, because I don't know if, if I was in her place, if I would ever think of doing a movie where there is another heroine leading the role. So I think hats off to Sam. Thank you, Sam. And we needed someone like Samantha to carry this character. And Vijay, I don't have to talk much about him. I just saw him leaving, so it's okay. So all the artists, Prakash Raj sir, Krish, so many people, thank you so much. This has been a great journey for me, from the beginning till the end. I think we shot for like 10 months, so this is like my first baby. So thank you all of you for giving me this opportunity, and thank you Savitrima. I think she blessed us. I think without her blessings, I don't think this would have happened. I was just talking to Vijay Chamundeshwari Garu even this evening. So after she finished the movie, I really wanted to know what she was going to say. She came and said, if I ever need the warmth of my mother, I'll come to you. That was the first best compliment that I got. If I could make her daughter happy, nothing like it. So I think Nagi started this off. He made it. Nagi, to your thoughts, to your brains, keep them safe. Don't go too much in sunlight. Thank you. So I think big thanks to Savitri Amma, and thanks to everyone over here. So I really don't know. A lot of people are sitting in the dark. I'm yet to meet a lot of people. Thank you. And thank you, Ashwini Dutt Garu. He's like my... I'm his fourth daughter, because I keep fighting with his first daughter always. So thank you. Thank you so much. I'm sorry if I've missed on anything. Thank you. Thank you so much, Andy. It's extremely overwhelming. ఏదో అంటారు, ఇంట గెలిసి రచ్చ గెలవండి అని. సో ఇవాళ మాకు ఇంట గెలిచినట్టుంది మీ అందరినీ చూస్తుంటే. ఎక్స్ట్రీమ్లీ ఓవర్వెల్మింగ్, ఎందుకంటే ఈ సినిమా ఎస్పెషలీ లాస్ట్ వన్ వీక్లో నేను చూసిన ఒక మొమెంటమ్, దట్ ద హోల్ ఇండస్ట్రీ కమింగ్ టుగెదర్ టు సపోర్ట్ దిస్ ఫిల్మ్. బాగుంటుందో లేదో నిజంగానే ఎవరికి తెలియదు. అందరూ విషింగ్ దట్ దిస్ ఫిలిం హ్యాస్ టు బి అ హిట్ అండ్ దిస్ ఫిలిం ఇస్ లుకింగ్ గ్రేట్. ఇట్ జస్ట్ ఫెల్ట్ యునో ఎక్కడో 7 ఏళ్ళుగా మిస్ అయిపోయిన వార్మ్త్ అంతా ఒకేసారి వచ్చింది అనిపించింది. అప్పుడు అనిపించింది మా 7 ఏళ్ళ వనవాసం అయిపోయింది, ఐ థింక్ వీఆర్ బ్యాక్ ఇన్ ద గేమ్ అని. అండ్ ఈ సినిమా అసలు అంటే బీయింగ్ విమెన్, ఐ మీన్ యునో లాడ్ ఆఫ్ టైమ్స్ లాడ్ ఆఫ్ పీపుల్ లాడ్ ఆఫ్ No, it's not any gender-based or any feministic stuff, but avasaram ledu kada enduku pel chesukuni relaxed ga undochu kada intlo enduku meeki ilanti tension lu ivi ani chaala mandi anevallu. At the same time enduku ayina subhranga ayina peru dabbu anni chadagottunaru anevallu kuda unnaru annaru kuda chaala mandi. Ekkado oka tapana, we grew up in this, we watched our hero falling, getting up, but having the same freaking passion for cinema, it's unreal. Ante ad chusi perigina vatavaranamlo enduko we were drawn to this, and it's been like a constant search for ourselves to prove it right here. And
ఫైనలీ వీ గాట్ ఇట్ రైట్ ఐ గెస్. అండ్ ఆల్సో ఈ సినిమా మేము నేను నాగి రెండేళ్ల ముందు వాళ్ళ విజయ గారిని కలవడానికి వెళ్ళాం చెన్నై. వెళ్ళి ఆవిడ పక్కనే వాళ్ళ పక్క సందులో హబీబుల్లా రోడ్లో ఆవిడ ఇల్లుంది. ఆవిడతో మీటింగ్ అయిపోయింది ఇన్ అనదర్ హౌస్. సో వైల్ గోయింగ్ వి సెడ్ లెట్స్ జస్ట్ స్టాప్ బై అండ్ సీ దట్ హౌస్ నౌ అని ఆగి ఆ ఇల్లు చూసామండి. చూసి ఇట్ ఇస్ స్టిల్ అ పార్ట్ ఆఫ్ ప్రెడామినెంట్ పార్ట్ ఆఫ్ ద హౌస్ ఇస్ స్టిల్ లెఫ్ట్ దే. అమ్మో ఈవిడ ఇక్కడ ఉన్నారా, ఈ పోర్టుగోలో తిరిగిందా ఈవిడ, ఈ మొక్కలు ఆవిడ పెట్టినవి ఉంటాయి, రకరకాల థాట్స్. టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది. దాని తర్వాత మొన్న మళ్ళీ వెళ్ళాం చెన్నై, మళ్ళీ వెళ్ళాం నేను నాగి ప్రియాంక ముగ్గురు వెళ్ళాం. ద ఓన్లీ క్వశ్చన్ దిస్ టైమ్ వాట్ వీ హ్యాడ్ ఇస్ వై అస్, యునో వై డిడ్ యూ చూజ్ అస్ టు టెల్ యువర్ స్టోరీ, బికాస్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ దిస్ ఫిలిం, మా కృషి, మాతో పాటు 150 మంది చేసిన పని అనే కాకుండా ఏదో ఒక సూపర్ పవర్ మమ్మల్ని మాతో ఇది చేయిస్తుంది, ఏ అడ్డంకులు లేకుండా ఆవిడ కథ చెప్పించుకోగలుగుతుంది అనిపించింది. సో ఇట్ ఈస్ బియాండ్ అవర్ రీచ్ ఆల్సో. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ గిఫ్ట్ వీ కుడ్ గివ్ యూ డాడీ. ఇప్పుడు అందరం రిటైర్ అయిపోయినా పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ వెరీ థాట్ఫుల్ ఆఫ్ అరవింద్ అంకుల్ టు డూ దిస్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. We all genuinely request you to speak up.